ఒక్కరోజు అన్నం తినకపోతే అమ్మా ఆకలి అంటాం. ఏమైనా పెట్టు అంటూ ఇంట్లో ఒకటే గోల చేస్తారు కూడా. ఏంటి ఇప్పటి వరకు ఈ రోజంతా ఏమీ తినలేదా, ఎలా బ్రతుకుతాడమ్మా అంటూ ఇంట్లో వారే కాదు చుట్టుపక్కలందరూ తిట్టేస్తారు. అలాంటిది థాయిలాండ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు. 9 రోజుల పాటు ఎలాంటి ఆహారం లేకుండా ఎలా బ్రతికారు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట చర్చనీయాంశంగా మారింది. అంతేకాక ఈ విషయం ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేపుతుంది. గుహ నుండి సురక్షితంగా బయటకు వచ్చిన చిన్నారులు 9 రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఎలా ఉండగలిగారు? కాగా వారిలో అంత శక్తి ఎక్కడి వచ్చింది? ఇది ఎలా సాధ్యమైంది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే దీనికి కారణం ఏంటో తెలుసా? జ్ఞానం. బుద్ధుడు ఈ ప్రపంచానికి నేర్పిన జ్ఞానం. ఇదే ఆ పిల్లల ప్రాణాలను కూడా కాపాడింది. U16 ఫుట్బాల్ జట్టు. పిల్లలందరి వయసు 11 నుండి 14 ఏళ్ల లోపే. వారికి ఫుట్బాల్ కోచ్ గా ఎక్కపోల్ ఉన్నారు. కాగా ఆయన ఓ బౌద్ధ సన్యాసి. అంతేకాదు ఆయన ఒక అనాథ. ఇక ఆయన కేవలం ఈ దేశం సమాజం కోసమే బ్రతికేస్తున్నారు. కాగా ఏదైనా సాధించాలనే తపన ఆయనలో చాలా ఉంది. అందులో భాగంగానే 25 ఏళ్ల వయసులోనే ఎక్కపోల్ U16 ఫుట్బాల్ కోచ్ గా నియమితులయ్యారు. అయితే వారు గుహలోకి వెళ్లిన తర్వాత వరదలు రావడంతో లోపలే చిక్కుకుపోయారు. పిల్లలను బ్రతికించేందుకు బౌద్ధ సన్యాసి కోచ్ అయిన ఎక్కపోల్ పిల్లలతో జ్ఞానం చేయించారు. శరీరంలోని శక్తిని ఎలా ఉపయోగించుకోవాలని పాఠాలు వారికి చెప్పారు. అంతేకాక ధైర్యం కోల్పోకుండా ఆధ్యాత్మిక ప్రబోధనలు చేశారు. ఇక ఒంట్లోని ఒక్కో అవయవం నుంచి శక్తిని తీసుకోవడం ద్వారా బ్రతకొచ్చని పిల్లలతో జ్ఞానం చేయించారు. కోచ్ ఎక్కపోల్ తన వెంట తీసుకెళ్లిన కొద్దిపాటి బిస్కెట్లు ఇతర ఆహార పదార్థాలను పిల్లలకి పంచిపెట్టారు. అందులో ఒక్క ముక్క కూడా ఆయన తీసుకోలేదు. రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా రాత్రి పిల్లలతో జ్ఞానం చేయించారు. శరీరంలోని శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తూ వారి నుండి ఆందోళన దూరం చేస్తూ వారిని కాపాడారు. ఒక్కరోజు ఆహారం తీసుకోకపోతే రాత్రికి నిద్ర పట్టదు, రెండో రోజుకి డల్ అయిపోతాం. అలాంటిది 11 నుండి 14 ఏళ్ల లోపు పిల్లలను 9 రోజుల పాటు ఆహారం లేకుండానే ప్రాణాలు పోసాడు అంటే ఇది ఖచ్చితంగా వింతే అంటున్నారు ప్రజలు. ఇక ఇప్పుడు కోచ్ ఎక్కపోల్ జ్ఞానంపైనే అందరూ దృష్టి పెట్టారు. ఏది ఏమైనా అతన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఆయన చేసిన ఈ సాయానికి మనం చేతులెత్తి దండం పెట్టినా సరిపోదు. మీరు కూడా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే కామెంట్ లో తెలియచేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.